జగన్, ఎందుకు డల్గా ఉన్నావు? చూసావా, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏం చెప్పమంటావు? ఛా, సిబిఐ రైడ్ చేసేదాకా తెచ్చుకున్నావు? ఏమి పోయినా చెప్పవే వాడికి? చెప్పవే? ఏంటి వాడి అజాగ్రత్త? ఇలా సిబిఐ వాళ్ళు నా జీవితకాలంలో ఎప్పుడైనా నా మీద దాడి చేశారా? అంత దమ్ముందా ఎవడికైనా? వాడి విషయంలో జరిగింది అన్ని కంపెనీల మీద దాడి. జగన్, ఇప్పటికైనా అర్థం చేసుకో, నీకేం కావాలో నీకు తెలీదు. వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండానే వాడిని నేను పెంచానా? అవును. ఏంటి, మీరు వీడికి 100 మంది ఎమ్మెల్యేలని ఇవ్వలేకపోయారు. అసలు వీడు చేసిన తప్పేంటి? డబ్బు సంపాదించకుండా ఏ సీఎం కొడుకైనా బామ్మర్దైనా ఉంటారా? ఉండరు. వాళ్ళేవైనా అన్న హాజరేలా? అసలు వీడెంత తిన్నాడో, ఏం చెయ్యాలని అనుకున్నాడో మీకు తెలుసా? 40 మంది ఎమ్మెల్యేలు వీడితో వస్తారని అనుకున్నాం, కేవలం 20 మందే వచ్చారు. ఎందుకండి అలాంటి వాడికి టికెట్ ఇచ్చారు? ఢిల్లీతో పెట్టుకోవద్దురా అని చెప్పానా లేదా? వింటే ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా, నీకు తెలీదు. ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సోనియా అమ్మని కాదని, ఎలాగే నా సొంత వాళ్లకు టికెట్లు ఇచ్చేది. ఇవ్వాలనే కదా ఆవేద పదకమ్మా. నేను కూడా మింగాను కదమ్మా, సిబిఐ అదే చెబుతుంది. నీ ఫ్యూచర్ గురించి నేను మాట్లాడట్లేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు, వాడంటారేంటి? ఆగరా, ఏంట్రా ఇది? నేను తప్పు చేశానని తరంటుంది, నువ్వు తప్పు చేశావని నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలో అని ఆలోచిస్తూ ఉంటాను. అది తప్ప ఒక తండ్రిగా నా పిల్లలకు ఏమివ్వాలో అని తపన పడుతుంటాను. అది తప్ప మీకే కాదు, బంధువులంతా ఫ్రెండ్స్ అంతా కోట్లు సంపాదించేలా చూశాను. ఆఖరికి సూర్యుడు కూడా నా పేరు చెప్పుకుని కోట్లు సంపాదించుకునేలా చేశాను. హైకమాండ్ తో గొడవ వద్దురా, చెప్పు. నాకర్థం కావడం లేదు, నేనేం తప్పు చేశాను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు నాన్న. చాలు నాన్న, చాలు. మీరు నా కోసం ఏమీ చేయలేదు. కనీసం 40 మంది ఎమ్మెల్యేలు ఇవ్వలేకపోయారు. ఈ గురించి ఏం ఆలోచించినా ఒకటికి 1000 సార్లు ఆలోచిస్తానరా? అవును, నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు సీఎం అవ్వాలనుందని. నా కళ్ళు చూసి తెప్పండి నాన్న. నా కోరిక అర్థం చేసుకోండి. బెంగళూరు పంపించేశారు, అక్కడ ఏముంది? గాలి జనార్దన్ రెడ్డి తప్ప. ఇక్కడ మాత్రం మీరు సీఎం గా దర్జాగా వెలిగి వెళ్లిపోయారు. అందరూ నవ్వుతున్నారు నాన్న నన్ను చూచి. నేను ఇక్కడ రాజకీయంగా ఎదగాలనుకుంటే మీరు నన్ను ఢిల్లీ పంపించేశారు. వాడు వద్దు వీడు వద్దు అని నా చేయి పట్టుకుని ఎందుకు నాన్న ఇలా చేశారు? నాకు అవకాశం లేకుండా ఎప్పుడు మీరే సీఎంగా ఉంటానంటే ఇక నేనెందుకు నాన్న? నన్ను రాజకీయంగా పైకు తెమ్మని మీకు చెప్పి చెప్పి నా గొంతు పోయింది నాన్న. వద్దు నాన్న, మీ వల్ల చాలా లాస్ అయ్యింది నాన్న. ఆ విషయం అమ్మకి తెలుసు. సీఎం అవుదామని కష్టపడి ఎమ్మెల్యేలందరినీ కూడగట్టుకున్నాను, కానీ ఢిల్లీ అమ్మ దెబ్బగొట్టింది నాన్న. అసలు నేనేమైపోతానోనని ఆ కొండా సురేఖకు అంబటి రాంబాబుకి తెలుసు నాన్న. ఈ రాష్ట్రం నాలాంటి ఒక మంచి సీఎంని కోల్పోయింది. ఇప్పుడు సిబిఐ దాడులు అంతా మటాష్. జైలుకు వెళ్ళిపోతా అంతే. నీవు ఇలా కావడానికి మీరు నన్ను సీఎం చేయకుండా వెళ్ళిపోవటమేనన్నా. ఈ జీవితానికి మీరు 100 కోట్లతో పాటు చిప్పకోడు కూడా ఇచ్చారు. నాన్న, నాకు చిప్పకోడు పెట్టింది మీరు. మీ పేరుతో పార్టీ పెట్టిన నాకు ఏం దక్కింది నాన్న? చిప్పకోడు అంతేనాన్న, చిప్పకోడు. జీవితానికి ఇలాగే ఏడుస్తానాన్న, ఇంతేనాన్న. సారీరా, వచ్చే జన్మలో
నిన్ను తప్పకుండా సీఎంని చేస్తాను. అడ్డుకోవడానికి అప్పటిదాకా సోనియమ్మ ఉండదు. బీ హ్యాపీ. ప్రస్తుతానికి కొన్నాళ్ళు చెప్పకూడదు నిను. తరువాత లక్ష కోట్లు ఎలాగూ నీవే. గుడ్ లక్ మై డియర్ బాయ్, గుడ్ లక్.